మీ గుర్తుందో లేదో సుమారుగా ఒక సంవత్సరం క్రితం అనుకుంటాను ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమావేశంలో బహుశా అది కార్తీక మాసం వేసుకునే సమావేశం అనుకుంటాను ఆ సమావేశంలో కొన్ని కామెంట్స్ చేశారు అంబటి రాంబాబుని భౌతికంగా దాడి చేస్తే 50 లక్షల రూపాయలు నా చందా ఇస్తాను అన్నాడు పెద్ద మనిషి ఆ రోజున ఇట్లా 50 లక్షల చందాలు వేసుకుని ఇదంతా కూడా ఖమ్మంలో జరిగినటువంటి సంఘటన నేను మర్చిపోయాను ఈ దాడి చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏదో భౌతికంగా దాడి చేయాలనే దురుద్దేశంతో వారు వచ్చారు ఎవరు ఆ రోజున మాట్లాడింది ఒక సామాజిక వర్గానికి సంబంధించిన సమావేశంలో మాట్లాడారు నాకు అనుమానం వచ్చింది ఈ సంఘటన జరిగిన తర్వాత ఖమ్మంలో పోలీసులు వచ్చారు ఈ సంఘటనలో పాల్గొన్నటువంటి కొందరిని పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు నేను ఆ పోలీస్ వారిని వచ్చిన తర్వాత నేను అడిగా నిశ్చితార్థాన్ని పూర్తి చేసుకొని ఈ సంఘటన జరిగిన తర్వాత నిశ్చితార్థానికి వెళ్ళాను నిశ్చితార్థాన్ని పూర్తి చేసుకున్నాను అక్కడ మరి పువ్వాడ నాగేశ్వరరావు గారు లాంటి వారు వచ్చారు వారి వైఫ్ వారు కూడా వచ్చారు అక్కడికి ఎందుకంటే ఆ లోకల్ లీడర్ గుండా కృష్ణ గారికి సంబంధించినటువంటి ఆ పరిచయాల వల్ల అది చూసుకొని నిన్ను బయలుదేరి విజయవాడ వచ్చిన తర్వాత నేను అడిగాను ఎవరు వాళ్ళు అరెస్ట్ అయిన వారు ఎవరిని మీరు అదుపులోకి తీసుకున్నారు అంటే మొత్తం 6 అదుపులోకి తీసుకున్నారు ఇద్దరు అదుపులోకి రాలేదు ఎవరయ్యా వీళ్ళు అంటే తెలుగుదేశం వాళ్ళు అవునో కాదో నాకు తెలియదు కానీ ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఎవరి సామాజిక వర్గం ఆ రోజున నన్ను ఎలిమినేట్ చేస్తేనో నన్ను భౌతికంగా దాడి చేస్తేనో 50 లక్షల రూపాయలు చందా ఇస్తానని ప్రకటించినటువంటి సమావేశం ఉందే అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు మొత్తం వచ్చి నా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు ఏమిటిది అని అడుగుతా ఉన్నా ఏమిటి కులోన్మాదం అని అడుగుతా ఉన్నా కులోన్మాదానికి రోజులు చెల్లాయనేది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం ఏమలేదు నేను మ్యారేజ్కి వెళ్తే అనేక మంది బంధువుల మధ్యన నా మీద దాడి చేయడానికి మీరు ప్రయత్నం చేస్తే ఏమిటి మీ కులోన్మాదం అని అడుగుతా ఉన్నా ఇంత ఉన్మాదంతో ప్రవర్తిస్తే ప్రజలు క్షమించరని మనం చేస్తున్నా నాకు తెలుసు నేను చూశాను చిన్నప్పటి నుంచి ఈ కులోన్మాదంతోనే వంగవీటి మోహనరంగారావు గారిని నడి బజార్ను హతమార్చినటువంటి దుర్మార్గులు మీరని మనం చేస్తున్నా ఈ కులోన్మాదంతోనే ముద్రగడ పద్మనాభాన్ని హింసించినటువంటి సంఘటన కూడా నేను గుర్తొస్తుందని మనం చేస్తున్నా ఇదో బెదిరిపోతాం అనుకో మాకండి మీ కులోన్మాదంతో మమ్మల్ని ఏదో చేద్దామని అనుకో మాకండి పెళ్లిళ్ళకి పేరంతాలకి వెళ్ళినప్పుడు కూడా మా మీద దాడులు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత కులోన్మాదం పెరిగిపోయిందని మనం చేస్తున్నా మీకు ఎక్కడికి పోతున్న సమాజం ఏమవుతుంది సమాజం ఈ దాడులేంటి ఒక మంత్రిగా సెక్యూరిటీ ఉన్నా కూడా దాడి చేయాలి ఏదో చేయాలి అనేటువంటి మదంతో వ్యవహరిస్తున్నారు డబ్బు మదంతో వ్యవహరిస్తున్నారు మీరు ఇంతకు ముందున్న పవర్ మదంతో మీరు చేస్తున్నారు ఇదంతా కూడా అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.